ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి అదే మిడి మిడి వేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సరీలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మంచి లాగిపోవచ్చు. అది కాదు, సారీ సర్జీ. హీస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్ మీరు కార్ లేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని వాడకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? సర్జీ నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంట్లమెన్ కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు? అలా మాట్లాడుకుంటాం సర్జీ. కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి, మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు, సఫగేషంగా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. అప్పుడే చూశా, నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా ఉన్నాడు. టఫ్ గా
దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం. అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం, హక్కుల్ని కార రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకలేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఎవరో చూసి బుక్స్ ఇచ్చాడు. వైజంతి మాల మధు బాల లగ్నమిషియా క్లాసికల్ డాన్స్ అమ్మే. అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ ఓరా స్వీట్స్ దుకాన్. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, ముప్పావలా ఉంటే సరిపోతుంది. ఆ రోజు వసుమతి డ్యాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకున్నాం. మా అమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు, వసుమతి వచ్చింది.
నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే ఆ వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కుంటాడు కదా. పోయిన వాళ్ళతో పాటు మనం పోతాం ఏంటి? కాస్త కాఫీ పోయినరా, ఇవి ఓదార్చి ఓదార్చిన గొంతెండిపోతున్నాయి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోలే అక్క, 70 బతికాడు, ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకి, డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకుని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావకే? చికెన్ తింటానంటే వేడి చేస్తున్నానే దానివి, మటన్ అంటే అరగదనే దానివి, చేపలు అంటే ముళ్ళుంటాయనే దానివి, పత్తళ్ళు తిని తిని అలసర వచ్చిపోయాడు. కనీసం 10 రోజులైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు, బావ ఆత్మ శాంతి ఇస్తుంది. ఎదవక్క చెరి ఎక్కువైపోయింది. ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవాడు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. మరి కాఫీ ఎక్కడ ఉందిరా?